నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. విశాఖ జిల్లా పైకరావుపేట ఇసుక అక్రమాలపై విజిలెన్స్ అధికారులతో ఎంక్వైరీ చేసి అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలని బీజేపీ నాయకులు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నాగేష్ అన్నారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టే విధంగా ఇసుక ద్రవ్య నిబంధనల విరుద్ధంగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని తోట నాగేష్ తెలియజేశారు. ఈ విషయంపై విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. పైకరావుపేటలో ఇసుక అక్రమ రవాణాని అరికట్టడంలో అధికారులందరూ కూడా నూటికి ఇప్పుడు 70-80% అరికట్టడం జరిగింది. ఇసుక విషయంలో ఏంటంటే ముఖ్యమంత్రి జగన్ గారు ఏదైతే ఆశయాలతో ప్రభుత్వానికి డైరెక్ట్గా రెవెన్యూ వచ్చే విధంగా ఇసుక రీచ్ని పెట్టడం జరిగింది. ఇసుక అక్రమ రవాణాదారులను కూడా అరికట్టడం జరిగింది. అందులో భాగంగా పైకరేపేటలో కూడా 70-80% అధికారులందరూ కూడా ఎక్స్ప్రెషన్ వచ్చారు. స్కూల్గానే ముందుకు వెళ్తుంది. ఏదో ఒకటి అరే ఇంకా అర్ధరాత్రి లేదా జరుగుతున్నాయి. అయితే గ్రావెల్ విషయంలో మనకు పైకరేపేటలో హైవేకి 2 కిలోమీటర్స్ పరిధిలో ఉండడం వల్ల పైకరేపేట ఊహించిన రీతిగా అభివృద్ధి పథంలోకి ముందుకు దూసుకెళ్ళిపోవడం ఈ ప్రాంతంలో అప్పుడు ఇండస్ట్రీస్ రావడం కానీ లేదంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రావడం కానీ రకరకాలుగా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఇక్కడ పీస్ఫుల్ ఏరియాని ఇక్కడ ఉండడానికి కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్స్ లేకపోతే ఇటు గవర్నమెంట్ వర్క్స్ ఏదైనా జరుగుతున్నాయి. అయితే ఇందులో భాగంగా ఈ గ్రావెల్ అన్నది పక్కనున్న పోలవరం కాలువ మట్టిని గతంలో అయితే ఈ రీచ్ నుంచి ఇన్ని క్యూబిక్ మీటర్స్కి శానిటైజ్ కట్టించుకుని మట్టి ఇవ్వడం జరిగింది. అది ఎవరైనా కాంట్రాక్ట్ తోడుకోవడం జరిగింది. మరి ఇప్పుడు కాంట్రాక్టులు లేరు అక్కడ, అక్కడ పర్యవేక్షణ లేదు, అధికారులు అసలు పోలవరం కాలువ ఉద్యోగులు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితిలో పైకరేపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉన్నారు. ఏంటి గవర్నమెంట్ వర్క్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు పర్మిషన్ ఇస్తున్నారు, పర్మిషన్ ఇస్తున్నారు కానీ ఫలానా వర్క్స్ కానీ పంపడం జరుగుతుంది కానీ ఆ వర్క్స్ పేరు చెప్పి పక్కకి వెళ్తున్నాయి ట్రాక్టర్లు కానీ ఏమైనా సరే. ఇప్పుడుగా పైకరేపేట పట్టణంలో వర్స్ట్ ఫలానా వర్క్ దగ్గరికి వెళ్ళాలని అంటే నీ వర్క్ ఎక్కడ ఉందని అంటే ముక్కు చేయి చూపెట్టి ముక్కు చూపెట్టి అంటే తీసుకెళ్తున్నారు అన్నమాట. ఈ దారిలో ఎక్కడో వీళ్ళు బేరం పెట్టుకుంటున్నారు అన్నమాట. అంటే వీళ్ళు ఇచ్చిన రూట్ ఏంటి, ఆ రూట్ దగ్గర ఎన్ని ట్రిప్పులు కావాలి, అన్ని ట్రిప్పులు అక్కడ పంచాయతీకి సంబంధించిన సెక్రటరీలు కానీ ఎవరన్నా ఉంటున్నారా లోడింగ్ అన్లోడింగ్ దగ్గర ఇన్ని ట్రిప్పులు కావాలని? లేరు. రికార్డ్ మెయింటైన్ చేస్తున్నారా? లేదు. అక్కడ 100 ట్రిప్పులు కావాల్సి వస్తే 300 ట్రిప్పులు తోలుతున్నారు అక్కడికి. ఇదే ట్రిప్ షీట్ మీద అంటే మీకు ఈ మధ్యన ఇచ్చినవి మీరు చూస్తే కొన్ని 9వ తారీఖున ఇచ్చారు, ఒక పంచాయతీకి 9వ బదులు ఒక డబ్బు ఇస్తే 10 రోజుల నుంచి ఒక పంచాయతీకి తోలుతాను అంటే ఎన్ని ట్రిప్పులు పడుతుందో మీరు లెక్కేసుకోండి. ఓకే, వాళ్ళు చాలా నికాస్గా పక్క రికార్డుగా తోలుతున్నారు. ఓకే, కానీ మీకు ఆ వర్క్స్ చేసేటప్పుడు ఇప్పుడు 100 ట్రిప్పులు గ్రావెల్ కావాలి, 100 ట్రిప్పులు గ్రావెల్ కావాలన్నప్పుడు ఆథరైజ్డ్ గ్రావెల్ చూపెడుతున్నారు లేదా అధికారులు? ముఖ్యంగా అంటే ఆ గ్రావెల్ ఇక్కడ ఉందా, ఉద్దండపురంలో ఉందా, లేదంటే ఎవడన్నా ప్రైవేట్ ల్యాండ్లో ఉందా, వాడు సూచించాలి. లీడు ఆడు ఇస్తాడు ఎస్టిమేషన్ అందులో ఫలానా దగ్గర ఉంది కిలోమీటర్కి ఎంత ఇస్తున్నానని చెప్పేసి. అది లేదు, సేనిటైజర్ లేవు, ఇవన్నీ లేకుండా వర్క్స్ చేసేయడం, స్మగ్లింగ్ అక్రమ రవాణా జరగడం, దీనికి అధికారులు మనం చెప్తే అధికారులు పట్టుకుంటున్నారు తప్ప వాళ్ళకు వాళ్ళకు స్వచ్ఛందంగా పట్టుకునే దాఖలాలు ఏదైతే లేవు. మేము పూర్తిగా ఏంటంటే పక్కన ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు రెవెన్యూ కావాలని,
కాబట్టి దీనికి పూర్తి బాధ్యత పోలవరం కాలవ అధికారులను సస్పెండ్ చేయాలని సందర్భంలో కోరుతున్నాను. ఈ రీచ్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎన్ని రీచ్లు పోలవరం కాలవ దాని ఎన్ని వేల క్యూబిక్ మీటర్లు గంటలు కొడేశారో ఒకసారి మీ అధికారులు వస్తే నేను అందరం కూడా మీ పత్రికా సోదరులు కూడా అన్ని తీసుకుని వెళ్తాను. ఎక్కడ వర్క్ చేసినా ఎన్ఆర్జీఎస్ వర్క్ చేసినా సేంద్రేజ్ కట్ చేస్తున్నారు లేదా ఫస్ట్ లీడు వాళ్ళకి లీడ్ ఇస్తున్నారు ఎక్కడి నుంచి తెమ్మన్నారు అది అది బహిర్గతం చేయమనండి. ఇప్పుడు ఎస్టిమేషన్ వేస్తున్నారు వర్క్ ఎస్టిమేట్ చేస్తున్నారండి సచివాలయంగా ఎస్టిమేషన్ వేస్తున్నారు గ్రావెల్కి ఎంత నేస్తారు ఇన్ని క్యూబిక్ మీటర్లు నేస్తారు దానికి ట్రాన్స్పోర్ట్ ఇంత దూరం నుంచి ఇంత దూరం అవుతుంది అదేదో చూపెట్టమండి అధికారులని. ఇందులో అధికారులు ముఖ్యంగా పంచాయతీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అవినీతి కూడా ఉంది ఇందులో పూర్తిగా. నెక్స్ట్ పోలవరం కాలవ అధికారులది ఉంది కాబట్టి దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేసి ఎంక్వైరీ చేసి దీనికి సంబంధించిన అధికారులని మీద చర్య తీసుకోవాలి. ఈ అక్రమ రవాణా అన్నది ఈ పోలవరం కాలవ మట్టి దొగ్గుది ఓకే ప్రైవేట్ ల్యాండ్లోని తీసుకుంటున్నారు ప్రైవేట్ ల్యాండ్లోంచి కూడా గవర్నమెంట్కి పర్మిషన్ కట్టుకోవాలి. అంటే బావ అయితే ఒక రూలు తమ్ముడైతే ఒక రూలు మేనమామ అయితే ఒక రూల్ కింద ఉంది. ఇది కాకుండా శాండ్ ఈ సంవత్సరంలో ఒక సంవత్సరం నుంచి మనకి కొన్ని వందల కోళ్ళు అయితేను ఇసుక అయితేనో ట్యాక్లు అయితేనో పుట్టుకున్నారంటే ఎన్ని ఎన్ని క్యూబిక్ మీటర్లు ఎంతో కొంత సంథింగ్ ఒక 500 క్యూబిక్ మీటర్లు అనుకోవచ్చు. ఈ పొట్టుకన్న శాండ్ ఎక్కడుంది ఈ సంవత్సరం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వెనకాల పడిచారన్నారు రికార్డ్ ఎమ్మనవాసంగా కోరుతున్నాను నేను. ఎన్ని క్యూబిక్ మీటర్లు పట్టుకున్నారు ఎంత సేల్ చేశారు సేల్ చేసిన డీడీలు కట్టిన మాకు రికార్డ్ కావాలి. ఎంఆర్ఓ ఆఫీస్ వెనకాల కట్టారంటే వాళ్ళు త్రూ ఎలా చేయాలి మీ వేల కట్టేసాం రేపు కట్టేసాం అంటాను కాదు ఎన్ని రోజులకు ఒకసారి ఆక్షన్ వేశారు ఎన్ని క్యూబిక్ మీటర్లు ఎన్ని ట్రాక్టర్లు ఎన్ని బళ్ళు పట్టుకున్నారు ఎన్ని లారీలు పట్టుకున్నారు దాన్ని బట్టి ఒక ఎస్టిమేషన్ వస్తుంది కదా అందుకే అంతకే బ్యాలెన్స్ సరిపోయిందా లేదా ఇలా ఆక్షన్ వేస్తాను ఒకవేళ ఆక్షన్ వేసే ఉంటారు గవర్నమెంట్ వర్క్స్ తో చూసి ఉన్నారు ఆక్షన్ వేయాలి కదా అది గవర్నమెంట్ తోనే డబ్బు కట్టాలి. దీని మీద విజిలెన్స్ వాళ్ళు సమగ్రమైన దర్యాప్తు చేసి దీనికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా చర్య